ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. అది అది మన అసలు ఆబ్జెక్ట్. ఎందుకు తెలుసుకోవాలంటే సామాన్య ప్రజానికానికి అండా దండ ఉండాలంటే ఆయన నాయకత్వం కావాలి. పేదవాడికి ఒక మనుగోడు కావాలి, ధైర్యం కావాలంటే ఆయన నాయకత్వం కావాలి. రైతాంగానికి 12 పంటకి గిట్టుబాటు ధర, 12 పంటకి పంట వేసిన దగ్గర నుంచి మళ్ళీ అమ్మే వరకు మరి వారికి మరి మంచి జరగాలంటే అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు చెప్తారంటే గొప్ప చెప్పట్లే, గత ప్రభుత్వాలకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వాలకి అంతకుముందు ప్రభుత్వాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకసారి బేరీజ్ వేసుకుంటే అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటే ఇది కూడా పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏది జరిగింది ఏది జరగదు తెలుస్తుంది. ఇది వాస్తవం. ఇది ఎక్కడ ఎడిపెట్టో ఎక్కడ డిస్కస్ జరిగినా ఏం జరిగినా ఇది మనం బలపొద్ది మనం తలుచుకుని మనం చెప్పే మార్చి గర్వంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. అయితే గత నాయకుల్లో రోజు పనిచేస్తే పెద్ద భవిష్యత్తు ఎన్నికలు మనకు వచ్చేస్తాయి. మరి 5 సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వాన్ని మళ్ళీ తెచ్చుకొని ఈ రాష్ట్రంలో కార్యక్రమాలకు వచ్చి మళ్ళీ ఆ పండుగ ఉంది ప్రభుత్వం అని మరి అనే రీతిలో మళ్ళీ మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నారు. సో కాబట్టి ఆ నేపథ్యంలో మనందరూ కూడా ఇవాళ ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ కోరుతున్నాను. ఆ నేపథ్యంలోనే ఇవాళ రేపు ఎల్లుండి జరుగుతున్న మరి సభలు కానీ తర్వాత జరుగుతుంది రాబోయే కాలంలో జరుగుతుంది ఏ కార్యక్రమాన్ని పార్టీ పార్టీ పిలిపించిన ఏ కార్యక్రమాన్ని పెద్దలు వస్తున్నారు ఏ కార్యక్రమాన్నైనా ఏ అంశాన్నైనా మరి మన అందరూ కలిసినట్టుగా మరి చేసినప్పుడే మరి మరి మళ్ళీ మనం నాయకత్వాన్ని మనం నిలబెట్టుకుంటాం కూడా. అందులో నాకే వచ్చే అభిప్రాయం లేదు. నిన్న మనం చూస్తాం మన సోషల్ మీడియాలోనూ వాటిలో మాధ్యమాలు చూస్తున్నాం. ఇలా తెలుగుదేశం పార్టీ సభల్లో ఏ విధంగా మాటలు మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా కలబలి మాటలు అబద్ధాలు చెప్పి మరి కోర్టుల్ని మరి లేకపోతే పోలీసులు ప్రభావితం చేయాలని ఆలోచన చేస్తుంది ఆ నాయకులు మాటలు చూస్తున్నాం. మరి మనమేమి అలాంటి ఫ్యాబ్రికేటెడ్ అవసరం లే, మనం చేసిన పనులు చెప్పుకుంటే మనకు చాలు. ఇవాళ ఆయనకి గవర్నమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి బాధ ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికి ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ పట్ల అట్రాక్ట్ అయిపోయారు. వైసీపీ పార్టీకి వచ్చి మొత్తం పొలుతున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్ళీ బలపరచడానికి తయారుగా ఉన్నారు. ఏదో విధంగా ఏదో ఆలోచన చేయాలని ఎందుకుంటారు ఎవరైనా సరే, ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు వాళ్ళపైన ఆకర్షిస్తారు. ఒక మంచి చేస్తే ఒక వాళ్ళకి నచ్చిన మంచి చేస్తే లేదు మా కుటుంబానికి కావాల్సిన కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళు చిరస్థాయిగా మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటారు, మనం చూస్తుంటారు. ఇవాళ ఆ కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైతే మారుమూల మరి ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది, నాకు ఈ ప్రభుత్వం నా తాలూకా చక్రంలో చూసుకుంటుంది, నా మంచి చూసుకుంటుంది, నా కార్యక్రమాలు చేస్తుంది అనే రీతిలో ఇవాళ జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం తాలూకా కార్యక్రమం ఎక్కడ చూసుకున్నా సరే ఈ సమస్య ఈనాటి కాదు అలాగే వస్తుంది. ఇదిగో ఇవాళ వచ్చి మరి మబ్బు ఉంది, మబ్బు ఉంది. ఇవాళ అప్పుడే 72 మనకి అప్పుడే కోతలు కోసుకుని ప్రసాద్లో చెప్పారు కోతలు కోసుకుని తరుణం వచ్చింది. పొలాల్లో కోతలు ఉన్నాయి. మరి మన దురదృష్టంగా మరి వర్షం కానీ పడిందంటే మరి ఆ కోతలు మరి ఇబ్బంది పరిస్థితులు రైతాంగానికి వస్తాయి. దాన్ని ఏ విధంగా మనం సక్సెస్ గా ఆ రైతు ఇబ్బంది పడినట్టు ఎదుర్కో దాని సమస్య పరిష్కారం చేసుకోవాలా చేసుకోవాలి. దానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. రూపొందిస్తారు ప్రభుత్వం. ఎందుకంటే రైతే మనకి వెన్నుముక. ఈ పార్టీకి రైతు శ్రేయస్సే మన ప్రధానం. దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తారు. ఎక్కడ కూడా అవసరం చేయదు ఈ పార్టీ, ఎక్కడ కూడా అవసరం చేయదు ఈ ప్రభుత్వం. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మరి ముఖ్యమంత్రి గారు అయితే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మళ్ళీ మరి మరి 24 గంటలు ఆలోచన చేస్తూ ఆ సమస్య పరిష్కారం కోసమే ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మనం కూడా ఆయన ఏ రకంగా ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తారో మనం అదే రకంగా ఆ కార్యక్రమాలు చేసుకొని మనం చేస్తూ ఏమైనా టెన్షన్ ఉంటే మనం లోపల చూసుకుందాం. మనం నిన్న మొన్న 3 రోజులు పత్రికలో చూసాం. ఆ కర్నూలు వెళ్ళినప్పుడు మాట్లాడి కానీ దాని తర్వాత మాట్లాడుతున్నప్పుడు కానీ ఎందుకు సాధన కోల్పోతున్నాడు ఇంత వయసు వచ్చి ఇంత ఉన్నప్పుడు ఆ మాటలు మాకు రావా, లేదా ప్రసాద్ రావా, లేదా మీకు రావా, ఇక్కడ కూర్చొని ఎవరికి రావా చెప్పండి. మాటలు వచ్చు కానీ సభ్యత సంస్కారం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి, చట్టాన్ని మరి గౌరవిస్తున్న వ్యక్తులు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఇలా ఇటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉన్నారు. ఏ చిన్న అంశాన్ని తీసుకుంటే అవసరాన్ని తీసుకుని దాన్ని రాజకీయం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్న నేపథ్యం. మన గ్రామంలో మనం చేస్తున్న కార్యక్రమానికి వచ్చిన ఫలితాలే మన పబ్లిసిటీ, మన తాలూకా ఒక క్యాంపెయిన్ ఆ ప్రకారం మనం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటూ ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మనం వస్తున్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ఇవాళ దాన్ని విజయవంతం చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దాదాపు బాధ్యతగా మనం తీసుకుంటూ మళ్ళీ అన్నయ్య వచ్చి దాసరి అందరితోని మళ్ళీ ఫోన్లో మరి అందరితో మాట్లాడి దానికి ఏ కార్యక్రమం చేయాలో దాన్ని మరి ఫ్యూచర్లో అన్ని డిస్కస్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మేము ఆమోదించి మీరు మీ కార్యక్రమాన్ని చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నిన్నటి రోజున కబురు చేసిన వెంటనే మరి నాయకులందరూ కూడా మరి బాధ్యతగా వచ్చి ఇక్కడ మరి కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము.